ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల విషయంలో ఒక బస్ భవన్ మినహా వీటిని కామన్ ప్రాపర్టీగా తాము అంగీకరించేది లేదని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తేల్చి చెప్పారు. విజయవాడలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల బోర్డు మీటింగ్ లో పాల్గొన్న వారు ఈ మేరకు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉభయలు కలిసి కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీకి ఈ విషయం తెలియజేయాలని మాత్రం నిర్ణయించారు. గత కొద్ది నెలలుగా సమస్యను ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు కలిసి కూర్చొని పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు కొంతమేర మాత్రమే ఫలితాన్నిచ్చాయి. 14 ఆస్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు కామన్ స్టేట్ ఇవ్వాలని కోరగా అందుకు తెలంగాణ అధికారులు తిరస్కరించారు. ఎక్కడ ఆస్తులు అక్కడే ప్రభుత్వాన్ని అన్న ధోరణిలోనే అధికారులు మాట్లాడారు. అయితే బోర్డులో తీర్మానం చర్చకు వచ్చిన నేపథ్యంలో ఓటింగ్ నిర్వహించగా తెలంగాణ అధికారులు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. మెజార్టీ అయితే ఓట్లు కామన్ స్టేట్ కు అనుకూలంగా వచ్చాయి. దీనిపై ఉభయ రాష్ట్రాల మధ్య ఒక అవగాహన రానందున కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీకి తెలియజేయాలని రెండు రాష్ట్రాల అధికారులు అంగీకారానికి వచ్చారు. చర్చ జరిగితే అంత కూలంకషంగా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఐదుగురు వారంతా వారి వ్యూ పాయింట్ చెప్పారు. అదేవిధంగా వారు ఇన్ రైటింగ్ కూడా ఇచ్చారు. ఏమని అంటే మేము వీటికి అగ్రి కావటం లేదు, 14 వాటికి మీరు చెప్పిన వాటికి అదే వంట 13 అన్నట్లే వాళ్ళు, ఎందుకంటే రామగిరిది వాళ్ళు లెక్కలే తీసుకోలేదు. సో 13 దానికి మేము అగ్రి కావటం లేదు, ఒక బస్ భవన్కి మాత్రం అగ్రి అవుతామని చెప్పారు. అయితే మనకి డిమర్జర్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఫోర్ ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో ఆ 4 ఐటమ్స్ కూడాను వారు వ్యూ పాయింట్స్ ఇచ్చారు. దానికి మేము మనకంటే ఇది ఏపీఎస్ఆర్టీసీ డిమర్జర్ ప్లాన్ పెట్టాలి కాబట్టి అవన్నీ కూడా అందరికి సర్క్యులేట్ చేయడం జరిగింది. వారి మీద అన్నింటి మీద డిస్కషన్ జరిగింది. అయితే వాళ్ళు మేము అగ్రి కాము, మీరు మొత్తం షీలాబెడ్డే అది ఎక్స్పర్ట్ కమిటీ పంపించమన్నారు. అంటే మరి బోర్డు మీటింగ్ జరిగినప్పుడు మనం ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి కదా, మీ వ్యూ పాయింట్స్ కూడా మేము పంపిస్తాము, ఎక్స్పర్ట్ కమిటీ డిసైడ్ చేయడం మాకు అభ్యంతరం లేదు. కాబట్టి బోర్డు మీటింగ్లో లెఫ్ట్ ఒక రిజల్యూషన్ పెట్టిన తర్వాత అది అటో ఇటో కావాలి కాబట్టి కన్సెన్సస్లో, అంటే కన్సెన్సస్ వస్తే ఇబ్బంది లేదు, కన్సెన్సస్ లేదు కాబట్టి ఓటింగ్ పెట్టామండి. ఓటింగ్ పెడితే వాళ్ళు ఏమన్నారంటే మేము ప్రొటెస్ట్ చేస్తాము అని చెప్పారు. సో ఓటింగ్ పెట్టినప్పుడు మెజారిటీ న్యాచురల్గా ఆంధ్ర సైడ్ వచ్చింది. సో అందువల్ల వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, అబ్స్టెయిన్ చేశారు. సో అది జరిగింది ఈరోజు. సో మేము ఏం చేస్తామంటే ఇదంతా కూడా మనం ఎక్స్పర్ట్ కమిటీ పంపిస్తామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మొన్న 2 ఇది 1 3 కలిసి ఎక్స్పర్ట్ కమిటీ పంపించాలి మనం.